పద్దెనిమిది జూలై 2022 ఆషాఢమాసం బహుళపక్ష పంచమి సోమవారం. ఈరోజు పూర్వాభాద్ర నక్షత్రం. జ్యోతిష్శాస్త్ర ప్రకారం ఆషాఢమాస బహుళపక్ష పంచమి సోమవారం చాలా అనుకూలమైనటువంటి రోజు. ఈరోజు ఏ వ్యక్తి అయినా శివారాధన చేయాలి. ఈరోజు చేసేటువంటి శివారాధన వలన ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. ఎవరికైతే జాతకంలో చంద్రుని యొక్క బలం తక్కువగా ఉన్నదో, ఆయుష్కి సంబంధించినటువంటి ఇబ్బందులు, అనారోగ్య సూచనలు కనుక ఉన్నట్లయితే వారు ఈరోజు చేసేటువంటి శివారాధన వల్ల శివుని యొక్క అనుగ్రహం చేత మీ యొక్క అనారోగ్యకి సంబంధించినటువంటి సమస్యలన్నీ తొలగేటువంటి అవకాశం స్పష్టంగా ఉంది. జ్యోతిష్శాస్త్ర ప్రకారం ఈరోజు ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు. విశేషించి ఆషాఢమాసం శూన్యమాసం అవడం చేత గృహారంభ, గృహప్రవేశం, వివాహాది కార్యక్రమాలు ఈరోజు పనికిరావు. ఈరోజు నూతనంగా ఏమైనా వస్తువులు కొనుక్కోవడానికి, అలాగే కొనుక్కున్నటువంటి వస్తువులు ప్రారంభించుకోవడానికి సోమవారం కృష్ణపక్ష పంచమి అవడం చేత అలాంటివి ప్రారంభించుకోవడానికి అనుకూలంగా ఉంది. దస్తావేజులు వంటివి రాసుకోవడానికి, ఉద్యోగంలో వ్యాపారంలో కొత్తగా ఏమైనా కార్యక్రమాలు ప్రారంభించుకోవడానికి ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉందని తెలియజేస్తున్నాను. అందులోనూ ఆషాఢమాసం బహుళపక్ష పంచమి సోమవారం అవడం చేత ఈరోజు ఈశ్వరుణ్ణి నమకం, చమకం, రుద్రం వంటి వాటితోటి అభిషేకం చేయడం, ఈరోజు పంచామృతాలతోటి విశేషంగా అభిషేకం వంటివి చేసుకోవడం వల్ల, అలాగే ఈ మాసంలో విశేషంగా శివాలయాలకు వెళ్ళి ఈశ్వరుని దర్శించుకోవడం వల్ల ఖచ్చితంగా శుభాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను.